కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం చంద్రలపాడు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పి సీఈఓ సూర్యప్రకాష్ తో కలిసి ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు। అందులో భాగంగా చంద్రలపాడు మండలంలో తుర్లపాడు గ్రామంలో బీటి రోడ్డు 3 లక్షల రూపాయలతో చింతలపాడు అంగన్వాడి ప్రహరీ గోడ 4 లక్షలు వెలది కొత్తపాలెం సచివాలయ భవన నిర్మాణ పనులకు 40 లక్షల రూపాయలతో ఇంకా వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు। నియోజకవర్గం లో జగనన్న పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో పచ్చల తోరణంగా ఈ నియోజకవర్గాన్ని మార్చడంలో భాగంగా ఈవేళ 4 మండలాల్లో కూడా మొక్కలు నాటడం చేపట్టడం జరిగింది। ఈవేళ పెద్దవరంలో ఒకేసారి 200 మంది తోటి ఇక్కడ హౌస్ ప్లాట్స్ దగ్గర ఈ లేఅవుట్ దగ్గర 200 మొక్కల్ని నాటుతున్నాం। అదే విధంగా తొర్లపాడులో కూడా నాటాం, మిగతా 2 మండలాల్లో కూడా ఇప్పుడు నాటుతాం। పర్యావరణాన్ని రక్షించుకోవడంలో చెట్లు పోషించే పాత్ర మనందరికీ తెలిసింది కాబట్టి చెట్లు నాటడం కాదు, జగనన్న మేరకు పిలుపు మేరకు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనం అందరం తీసుకుంటే ఖచ్చితంగా మనం పచ్చని ఆంధ్రప్రదేశ్ మొక్కలతో కాదు నీటితోటి చక్కటి వాతావరణంతో పంటలతోటి సమృద్ధిగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జగనన్న పిలుపుని నిజం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను। థాంక్యూ।